హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెకీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో గురించి అది మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ వీ కెన్ గెట్ మోటివేటెడ్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి మనం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లిప్కార్ట్లో జరిగే బిగ్ బిలియన్ డేస్లో ఏ ఫోన్ తీసుకోవాలనే విషయంపై మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ వీడియో స్పెసిఫిక్గా వచ్చేసరికి మనం ఆండ్రాయిడ్ ఫోన్స్లో గురించి మాట్లాడుకుందాం. మా ఐఫోన్స్ గురించి డెడికేటెడ్గా సపరేట్ వీడియో కూడా చేస్తాను, సో దాని గురించి కూడా స్టే ట్యూన్. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ప్రజెంట్ బిగ్ బిలియన్ డేస్లో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్లో మంచి డీల్స్ ఏమన్నా చూద్దాం. సో ఫస్ట్ మనం బ్రాండ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ పోకోకి అయితే వెళ్దాం. సో పోకో చూసుకున్నట్లయితే మీకు సేల్ వచ్చేసరికి 8th to 15th వరకు అయితే నడుస్తుంది బిగ్ బిలియన్ డేస్ వచ్చేసరికి. అమెజాన్ కూడా మనకి సేమ్ డేటు 8th నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా ఏ ఫోన్ పోకోలో చూసుకుంటే మనకి పోకోలో ఫస్ట్ నేను హైలైట్ చేసుకోవాలనుకున్న ఫోన్ వచ్చేసరికి నన్ను బాగా మనల్ని బాగా అట్రాక్ట్ చేసిన ఫోను ఈ పోకో M4. ఎప్పటి నుంచి ఉన్న ఫోను మన అందరికీ తెలిసిందే. సో M5 కూడా మనకు తెలిసిందే. M5 మొన్న రీసెంట్గా ఎప్పుడు వచ్చింది, 3 months 4 months బ్యాక్. మెయిన్ మనం బాగా ఇంప్రెస్ చేసింది వచ్చేసరికి పోకో M6 ప్రో. ఈ పోకో M6 ప్రో అనేది 4th gen ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 4th gen ప్రాసెసర్ అనేది 4th gen కన్నా బెటర్ ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 695 ప్రాసెసర్తో సమానంగా ఉంటుంది. చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ ఇందులో మనకి 90Hz IPS LCD ఫుల్ HD ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియం గ్లాస్ బ్యాక్ అయితే వస్తుంది. 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. సో ఇందులో మనకి అన్ని రకాల మనకి ఇండియన్కి కావాల్సిన ప్రతి నెసరీ 5G బ్యాండ్స్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ మెయిన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం అన్ని రకాల వాళ్ళకి ఫోన్ అయితే సూట్ అవుతుంది. 9000 అయితే చూపిస్తున్నారు. సో ఎలా ఇస్తారో 9000 తెలియదు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇలా స్పాన్సర్స్ చూసారా, మనం పోకో ఫోన్ కొడుతుంటే స్పాన్సర్షిప్లో ఇక్కడ మనకి రియల్మీ ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా రియల్మీ వాళ్ళు అప్డేట్ అవ్వాలి, మరీ దారుణంగా ఉన్నారు ప్రజెంట్ రియల్మీ వాళ్ళు అయితే. M6 ప్రో చూసుకోవచ్చు, ప్రజెంట్ 11000 అయితే ఉంది. వీళ్ళు ప్రైజింగ్ చూసుకున్నట్లయితే 9000 పెట్టారు. సో ఎలా ఇస్తారు మనకు తెలియదు. మనకి 2000 డిస్కౌంట్ అయితే ఇవ్వాలి. సో బ్యాంక్ ఆఫర్ ప్రస్తుతానికి మనకి ఏం తెలియట్లేదు. బయట బ్యానర్లో చూసుకుంటే మాత్రం మనకి తక్కువకి అయితే చూపిస్తున్నారు పోకో ఈ M6 ప్రో అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు బయట మనకి 9000 అయితే లభిస్తుంది. సో సేల్లో మనకి తగ్గించే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రస్తుతానికి అయితే రేట్ ఎక్కువగానే ఉంది. సో ఇది కూడా మంచి ఫోన్, ఇంక్లూడింగ్ ఆల్ ఆఫర్స్ అండ్ బ్యానర్ వేశారు. సో ఆఫర్స్ అన్నీ కలుపుకొని మీకు 9000 అయితే వస్తుంది. ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా పోకో X5 ప్రో గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా చాలా మంచి ఫోను. ఈ ఫోన్ జనరల్గానే మనకి ఎప్పుడు ప్రైజింగ్ వచ్చేసరికి 20000 ఉంటుంది. సో సేల్ లేకముందే ప్రజెంట్ ఎప్పుడు మనకి ప్రైస్ 20000 ఉంటుంది. కార్డ్ యూస్ చేసుకుంటే 19000 వచ్చే అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. సో ఈ ఫోన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వచ్చేసరికి, సో ఎప్పుడు మన 20000 MRP ఉంటుంది కాబట్టి ఈసారి నేను 17000 ఏమన్నా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఒకవేళ 17000 కానీ ఈ ఫోన్ వస్తే సూపర్ ఫోన్ గైస్. ఇది ఇప్పుడు మనకి 20000 ఉంటుంది, ఇప్పుడు 17000 వచ్చిందంటే సూపర్ ఫోను. ఇంకా తక్కువకి వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఈ ఫోన్లో మనకి అన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి, ఒక నెగిటివ్ కూడా ఉండదు. సో చాలామందికి ఒక కన్సర్న్ అయితే ఉంది, పోకో ఫోన్స్ మనకి మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి కదా అని. రీసెంట్గా చూసుకున్నట్లయితే పోకో F4 నుంచి ఎటువంటి మదర్ బోర్డ్ ఇష్యూస్ కంప్లైంట్స్ అయితే మేజర్గా ఎక్కడ నోటీస్ అవ్వలేదు. ఎటువంటి మోడల్స్లో కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయలేదు. ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేసినా సరే ప్రజెంట్ మనకి పోకోలో లైనప్ అనేది చాలా హెల్దీగా ఉంది, చాలా బాగుంది, మెచ్యూర్గా కూడా ఉంది. సో పోకో X5 ప్రో అనేది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. కెమెరా బాగుంటుంది, స్నాప్డ్రాగన్ 770G ప్రాసెసర్తో వస్తుంది. సూపర్ అమోలెడ్ స్క్రీన్ మనకి, అమోలెడ్ అంటే ఓఎల్ఈడి స్క్రీన్, ఇది ఓఎల్ఈడి స్క్రీన్ క్వాలిటీ సూపర్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఓ రేంజ్లో ఉంటుంది. సో లైట్ వెయిట్ ఉంటుంది, 5000mAh బ్యాటరీ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. బక్స్ కూడా ఉండవు ఈ ఫోన్లో, మేజర్ ప్లస్ పాయింట్ అదే, బక్స్ ఉండవు. మీవై డెల్తో వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మీరు కన్సిడర్ చేయండి. సో ఈ ఫోన్ నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి 16000 to 17000 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని అయితే లాంచ్ చేస్తారు. ఒకవేళ అదే ప్రైస్కి వచ్చిందంటే ఖచ్చితంగా దీన్ని వదులుకోకండి. సో దీనికి కాంపిటీటరే లేదు ఆ రేంజ్లో ఈ ఫోన్ వస్తే కనుక. అపార్ట్ ఫ్రమ్ ది కర్వర్డ్ స్క్రీన్, సూపర్ ఫోన్ ఇది. కర్వర్డ్ స్క్రీన్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చదు, సబ్జెక్ట్ టు ప్రిఫరెన్స్. సో ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పోకో F5 గురించి మాట్లాడుకోవాలి. పోకో F5 వచ్చేసరికి మనకి ఎప్పుడు చూసుకున్నా 26000 అయితే అవైలబుల్గా ఉంటుంది. కార్డ్స్ అవి వాడుకుంటే మీకు 25000 అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉండేది. 24000 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కార్డ్ వాడుకుంటే. అండ్ ఈ ఫోన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 20000 అయితే అవైలబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ 20000 ఈ ఫోన్ అవైలబుల్గా ఉంటే మాత్రం మీరు కళ్ళు మూసుకుని ఫోన్ అయితే తీసుకోండి. డిస్ప్లే ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్రాసెసర్ సూపర్ ఉంటుంది, 1 million స్కోర్ అయితే చేస్తుంది ఇది అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్లో. స్నాప్డ్రాగన్ 7+Gen 2 అనేది వెరీ క్లోజ్ టు స్నాప్డ్రాగన్ 8+Gen 1 పర్ఫార్మెన్స్ అనమాట. చాలా బాగుంటుంది. 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. చాలా బాగుంటుంది, చాలా ఎఫిషియెంట్ ఉంటుంది, హీటింగ్ అనేది జనరేట్ చేయదు. అండ్ మీరు CPU థ్రాట్లింగ్ చేసిన సరే చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఖచ్చితంగా వదులుకోకండి, 20000 పవర్ హౌస్ అని చెప్పవచ్చు. సో పర్ఫార్మెన్స్ పవర్ హౌస్. కెమెరా బాగోదు ఇందులో, మిగతా అన్నీ బాగుంటాయి. కెమెరా ఒక్కటే బాగోదు, మిగతా అన్నీ సూపర్ ఉంటాయి.
మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఓమ్ని విజన్ విత్ ఓఎస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ మనం పోకో ఎక్స్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే పోకో ఎక్స్ ఫైవ్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది ఒకవేళ 12,000 13,000 ఆ రేంజ్కి వస్తే ఆమోలెడ్ స్క్రీన్ విత్ మంచి ప్రాసెసర్ డీసెంట్ ప్రాసెసర్ కావాలనుకున్న వాళ్ళకి దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 695 వస్తుంది కాబట్టి. సో 12,000 13,000 ఈ ఫోన్ వచ్చినా సరే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా నెక్స్ట్ రియల్మీలోకి వెళ్దాం. రియల్మీలో ఏమన్నా చూద్దాం. రియల్మీలో చూసుకుంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే రియల్మీలో మనకి రియల్మీ 10 ప్రో 5G ఉంది. కొంచెం అట్రాక్టివ్గా కొంచెం అందరికీ తెలిసిన ఫోన్ అయితే రియల్మీ 10 ప్రో 5G. అండ్ ఈ ఫోన్ తీసుకోవద్దని అడిగితే మాత్రం ఈ ఫోన్ తీసుకోవద్దు, అసలు భర్తీ కాదు ఈ ఫోన్ తీసుకోవడం. ఇప్పుడు ఇంత తక్కువ ప్రైస్ ఇచ్చినా సరే ఈ ఫోన్ అసలు భర్తీ కాదు. సో ఈ ఫోన్ తీసుకోవద్దు. నెక్స్ట్ రియల్మీ 10 ప్రో ప్లస్ ఉంది. రియల్మీ 10 ప్రో ప్లస్ తీసుకోవడం వేస్ట్, ఎందుకంటే రియల్మీ 11 ప్రో వచ్చినప్పుడు రియల్మీ 10 ప్రో ప్లస్ తీసుకోవడం వేస్ట్ కాబట్టి దీన్ని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. సో ఇది కూడా తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకా బేసిక్ ఎంట్రీ మొబైల్స్ ఉన్నాయి రియల్మీ నుంచి. ఇది మీరు నేనైతే మ్యాక్సిమం రికమెండ్ చేయను. సో మీరు తీసుకోవాలనుకున్నా సరే అవాయిడ్ చేసేయండి రియల్మీ నుంచి. బేసిక్ ఎంట్రీ ఫోన్స్ కూడా అంత వాల్యూ ఫర్ మనీ ఉండవు. పోకో అంత ఇచ్చే వాల్యూ ఉండదు రియల్మీలో, అస్సలు ఉండదు. సో నెక్స్ట్ ఇంకా రియల్మీ 11 ప్రో గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్స్ అని ఎందుకు రికమెండ్ చేయట్లేదంటే ఒకటే కారణం, వీటికన్నా తక్కువ అగ్రెసివ్ ప్రైస్ సెగ్మెంట్కి చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. అందుకే నేను ఈ ఫోన్స్ గురించి ఏం మాట్లాడలేదు. అండ్ అందుకే వాటి గురించి మాట్లాడుకోవద్దు. నెక్స్ట్ ఇంకా రియల్మీ 11 ప్రో గురించి మాట్లాడుకుంటే మాత్రం రియల్మీ 11 ప్రో 20,000 అయితే లభిస్తుంది. దీని ప్లేస్లో H40 Neo తీసుకోండి. సో సేమ్ ప్రైస్ సెగ్మెంట్కి అది కూడా లభిస్తుంది. అందులో మనకి బేస్ వేరియంట్ 8+128 GB లభిస్తుంది. ఇందులో కూడా నాకు తెలిసి 8+128 GB అనుకుంటా. సో ఎనీవేస్ అందులో మనకి దీనికన్నా బెటర్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీనికన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, అంటే కొంచెం చేంజ్ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మనకి దాంట్లో మనకి వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అందులో మనకి ఐపీ రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని అయితే కన్సిడర్ చేయండి, ఈ ఫోన్ అయితే అవాయిడ్ చేయను అని చెప్తాను. అండ్ తీసుకోవద్దు ఇది రియల్మీ 11 ప్రో తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకా ఒకవేళ తీసుకోవాలని ఉంటే మీరు ఐక్యూ జెడ్సన్నా లుక్ చేయండి కానీ, జెడ్సన్ ప్రోనైనా లుక్ చేయండి కానీ, లేదా H40 Neo లుక్ చేయండి కానీ దీని అయితే తీసుకోవద్దు. పెద్ద ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ లేదు ఈ ఫోన్ రికమెండ్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా రియల్మీ 11 ప్రో ప్లస్ కూడా సేమ్, కెమెరాస్ మస్తే తప్ప ఈ రెండు ఫోన్స్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఈ ఫోన్ కూడా నేను రికమెండ్ చేయను. 25,000కి ఇప్పుడు కూడా 25,000 కూడా ఇది అసలు వర్తీయే కాదు. నెక్స్ట్ 10 ప్రో ఇందాక చెప్పేసాను కదా. అండ్ రియల్మీ GP Neo 3 వీళ్ళు రియల్మీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో రియల్మీ పాత ఫోన్స్ అన్నింటిని కూడా ఆఫర్స్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. అస్సలు తీసుకోవచ్చు గైస్, అస్సలు తీసుకోవద్దు. మన GP Neo 3 వచ్చింది కదా, ఆ ఫోన్ అసలు ఒక్క గేమింగ్ తప్పితే ప్రాసెసర్ తప్పితే ఇందులో అందులో ఏమీ లేదు. వెరీ మీడియోకర్ కెమెరాస్, అసలు ఏమి బాగోదు ఆ ఫోన్లో. సో నా ఫోన్ రికమెండ్ చేయను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు GT Neo 3 వచ్చింది కదా, ఇది రియల్మీలోనే ఫ్లాప్ మోడల్ వేసింది. రియల్మీలోనే ఫ్లాప్ మోడల్, ఇది Dimensity 8100 ప్రాసెసర్తో వస్తుంది. దీని అయితే అసలు తీసుకోవద్దు. కెమెరాస్ చాలా వరస్ట్గా ఉంటాయి. పేరుకి మనకి Sony MX 766 సెన్సర్ వాడినా సరే వరస్ట్ కెమెరాస్, కెమెరాస్ కూడా బాగోవు. దీన్ని కూడా నేను రికమెండ్ చేయను. ఏం తీసుకోవద్దు మీరు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఫోన్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ బ్రాండ్ చూసుకుంటే వివో వచ్చేసరికి Vivo T2 Pro లాంచ్ చేశారు కదా, దాన్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. సో Vivo T2 ఏం తీసుకోవద్దు, ఏమి అసలు వర్తీయే కాదు. 16,000 కూడా ఇది మంచి ఫోన్ అయితే నేనేం చెప్పను, అసలు తీసుకోవద్దు. నెక్స్ట్ Vivo T2X అంటే ఇవేం తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకా Vivo T2 Pro ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఏంటి అది, Vivo T2 Pro వచ్చింది కదా, దాన్ని అయితే తీసుకోండి. Vivo T2 Pro చాలా ఎక్సలెంట్ ఫోన్ అది. అందులో సేమ్ ఐక్యూ జెడ్సన్ రీబ్రాండెడ్ ఫోన్ అది. 22,000 అయితే ఇందులో లభిస్తుంది. మీరు ఐక్యూ జెడ్సన్ ప్రో అమెజాన్లో కొనుక్కుంటే 21,500 లభిస్తుంది. 500 తక్కువకే అమెజాన్లో లభిస్తుంది. సో అక్కడ మీరుకి వెళ్ళి కొనుక్కోండి. ఇన్కేస్ అక్కడ స్టాక్ లేకపోతే అప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులో అయితే Vivo T2 Pro అయితే తీసుకోండి. చాలా మంచి ఫోను. సో చాలాసార్లు చెప్పుకుంటాను, దాన్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో Vivo T2 Pro తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. రిమైనింగ్ ఫోన్స్ ఏమీ అంత బాగాలేవు. అండ్ నెక్స్ట్ ఇంకా సామ్సంగ్. సో వివోలో నేను చెప్పినట్టు రిమైనింగ్ ఫోన్స్ ఏమి పెద్ద బాగాలేవు. Vivo T2X కానీ Vivo T2 కానీ ఇవేం తీసుకోవద్దు. T2 అంటే మీకు తెలిసిందే కదా, IQ Z7S రీబ్రాండెడ్ ఫోన్ అది. సో మీ అందరికీ తెలిసింది Vivo T2. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రాండ్కి అయితే వెళ్దాం, సామ్సంగ్. సామ్సంగ్లో చూసుకుంటే ఇందులో F34 16,500 అయితే లభిస్తుంది. సో దీని గురించి ఒకసారి డీప్గా చెక్ చేసుకుంటే సామ్సంగ్ F34 కదా ఇది, F34 కదా ఈ ఫోన్, మనం చూసుకుంటే 20,000 లభిస్తుంది. సేల్లో మనకి 16,500 అయితే లభిస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ఫోన్లో మనకి మెయిన్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ చూసుకున్నాం ఒకసారి. వార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చాడు, 120Hz ఆమోలెడ్ స్క్రీన్ ఇచ్చాడు, అండ్ 50MP OIS కెమెరా ఇచ్చాడు. అండ్ ఇంకా అంతే. ఇందులో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జినోస్ క్వాలిటీ ప్రాసెసర్ అయితే వస్తుంది. 6000mAh గల బ్యాటరీతో అయితే వస్తుంది. సో 11 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఈ ఫోన్ ఏంటంటే నేనైతే రికమెండ్ చేయదనుకోవట్లేదు. సో ఇంకా మీరు చూడొచ్చు, ఇంకా స్పెక్స్ చూడండి మీరే. ఎగ్జినోస్ క్వాలిటీ ప్రాసెసర్తో వస్తుంది,
అండ్ ఇందులో ర్యామ్ ప్లస్ ఆప్షన్ ఉందంట. సో ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ పరంగా మాట్లాడుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ F34. సో ఈ ఫోన్ వెరీ సిమిలర్ టు సామ్సంగ్ గ్యాలక్సీ M34 అనమాట. M34 మీ అందరికీ తెలిసిందే కదా, M34 రీబ్రాండెడ్ వర్షన్ ఇది. అదేంటంటే అదే ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవడానికి ఎఫ్ సిరీస్, ఎమ్ సిరీస్ ఏమో అమెజాన్లో అమ్ముకోవడానికి. ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు, ఎందుకంటే అమెజాన్లో ఇదే ఫోన్ మనకి M34 అనేది కేవలం మనకి 15,000 అయితే లభిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే 15,000 అయితే లభిస్తుంది. సో ఈ ఫోన్ అయితే నేను రికమెండ్ చేయను. సో మీకు 1500 డిస్కౌంట్ అక్కడే వస్తుంది కాబట్టి అదే తీసుకోండి, ఇదైతే తీసుకోవద్దు. ఇంకా రిమైనింగ్ అంటారా, సామ్సంగ్ F54 ఎంత కోసం నేను రికమెండ్ చేయను, అందులో ప్రాసెసర్ దెబ్బది. అండ్ A34 ఇవన్నీ వేస్ట్ ఫోన్స్, ఇవన్నీ ఏం రికమెండ్ చేయదలుచుకోలేదు. S23 అంత తెలియదు ఎంత తక్కువకి వస్తుందో చూద్దాం. సో 8 Gen 2 ప్రాసెసర్ వస్తుంది కాబట్టి దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు, కానీ ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు, చూద్దాం మరి ఎందుకు తీసుకొస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ మోటరోలా నుంచి చూసుకుంటే, మోటరోలాలో మనకి ఇంకా డీల్స్ పూర్తిగా రివీల్ చేయాల్సి ఉంది, ఇంకా చేయలేదు. ప్రజెంట్ చూసుకుంటే మోటో G54 అయితే లభిస్తుంది 15,000. ఇందులో మనకి డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అయితే లభిస్తుంది, అట్ ద సేమ్ టైం 6MAH బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా అయితే వస్తుంది. సో ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు, ఎందుకంటే ఇందులో మెయిన్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసరికి ఆమ్లెట్ స్క్రీన్ ఇవ్వలేదు. వేరేజ్ మీరు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M34 అమెజాన్లో చెక్ చేసుకుంటే ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఇచ్చారు, ఇందులో ఆమ్లెట్ స్క్రీన్ అయితే ఇవ్వలేదు. అందుకే నేను అయితే ఈ ఫోన్ రికమెండ్ చేయట్లేదు. బెస్ట్ మీరు సామ్సంగ్ అయితే వెళ్ళిపోండి, అందులో మీకు దీనికన్నా బెటర్ కెమెరాస్ ఆబ్వియస్లీ దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి సేమ్ స్పెక్స్తో వచ్చిన కెమెరా పరంగా. అండ్ అందులో కూడా మీకు బెటర్ డిస్ప్లే వస్తుంది, 4 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయి. ఇందులో కేవలం మనకు ఒకటి మేజర్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తారు జీ సిరీస్ కాబట్టి. సో దీని ప్లేస్లో మీరు దానికైతే వెళ్ళండి. ఇన్ కేస్ నాకు ఓన్లీ స్టాక్ క్యానడ్ అంతే ఇష్టం అనుకుంటేనే దీనికి వెళ్ళొచ్చు, కానీ నేనైతే M34 అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఇక మోటార్లో H40 గురించి మాట్లాడుకుంటే, ప్రజెంట్ మనకి ఎప్పుడు చూసుకున్నా సరే 30,000 అయితే లభిస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే 28,000 అయితే లభించేది. సో ఈ ఫోన్ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, సూపర్ ఫోను. నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి 27,000-28,000 అయితే ప్రొవైడ్ చేస్తారనుకుంటున్నాను ప్రైస్ అనేది. ఎక్కువైతే ఏం తగ్గించరు, ఈ ఫోన్ బాగా డిమాండ్ ఉంది కాబట్టి. నేను అనుకుంటున్న ప్రైస్ వచ్చేసరికి 27,000 అయితే ఈ ఫోన్ అయితే అమ్ముతారు, రికమెండ్ చేయొచ్చు. 27,000 మంచి ఫోనే కొనుక్కోవచ్చు. అండ్ ఇది మోటరోలా చూసుకున్నట్లయితే. అండ్ మోటరోలా నుంచి మోటో G84 వస్తుంది. G84 అనేసి మనకి మంచి ఫోను, 17,000 12+256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఒక మంచి ఫోన్ కావాలనుకుంటే దీనికైతే వెళ్ళండి. G84 వర్సెస్ M34 అని అడిగితే మాత్రం మనకి అప్పటికి కూడా M34 అనేది మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఎందుకంటే 15,000 వాళ్ళు ప్రొవైడ్ చేసే స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. ఇందులో మనకి మెయిన్ ఏంటంటే స్టోరేజ్, మీకు చూసారా నేను మళ్ళీ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి అదే రియల్మీ యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి, ఇది అసలు అన్వర్తి గైస్. ఇందులో మనకి మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ బాగుంటుంది, 695 ప్రాసెసర్ వస్తుంది. అందులో కూడా ప్రాసెసర్ బాగుంటుంది, 1280 ప్రాసెసర్ అయితే తక్కువ కాదు తీసిపాడేయండి, అది కూడా 5 lakh స్కోర్ అయితే చేయగలదు M34 అనేది. అండ్ ఇందులో చూసుకుంటే 12GB ర్యామ్, 256GB వేరియంట్ వస్తుంది, ప్యాంటోన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, లెదర్ బ్యాక్తో వస్తుంది, అట్ ద సేమ్ టైప్ సీరియస్ స్పీకర్స్ ఉంటాయి. ఇవి అనమాట ప్లస్ పాయింట్స్. ఇందులో సామ్సంగ్లో అయితే మనకి సీరియస్ స్పీకర్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా. సో ఈ ఫోను 17,000 అయితే లభిస్తుంది, 17,000 ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చా అంటే వద్దని చెప్తాను. మీరు అంత స్టోరేజ్ పెట్టి ఎవరు ఆ ఫోన్స్ అయితే యూజ్ చేయరు. ఇన్ కేస్ మీకు నిజంగా అంత స్టోరేజ్ కావాలి, మీరు ఏదైనా ఫోన్ అనేది ఒక సెకండరీ ఒక స్టోరేజ్ డివైస్ కింద యూస్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. నేనైతే మ్యాక్సిమం ఆ ప్రాసెసర్కి అంతలేదు రికమెండ్ చేయను. 17,000 డీసెంట్ చాయిస్, మంచి ఫోనే, కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మోటో ఫ్యాన్స్ అయితే నేనైతే రికమెండ్ చేసేస్తాను మోటో ఫ్యాన్స్కి. సో ఇదన్నమాట, ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ఇంకా నెక్స్ట్ మోటోలో H30 ఫ్యూజన్ ఉంది, దీని అయితే మీరు కన్సిడర్ చేయాలంటే చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు కాబట్టి మ్యాక్సిమం మనకి మనం కొన్న ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ వచ్చినాక అది ఎలా కూడా తగ్గిస్తాడు, డిప్రిషియేషన్ చేయడానికి చూస్తాడు. సో ఈ H30 ఫ్యూజన్ తీసుకోవడం కారణం ఏంటంటే ఈ ఫోన్ లాంచ్ అయ్యి ఆల్రెడీ 1 ఇయర్ పైన అయిపోతుంది, అండ్ ఇందులో 2+3 ఇయర్స్ అప్డేట్స్ పాలసీ ఉంటుంది. ఇంకా మనకు 1 ఇయర్ అప్డేట్ వస్తుంది, అందుకే ఈ ఫోన్ నేను రికమెండ్ చేయను. అండ్ 888+ కూడా కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, అందుకే రికమెండ్ చేయను. సో ఇది ఇంకా రెడ్మీ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెడ్మీలో ఏమున్నాయి గైస్, ఏమీలో పోకే మొత్తం దొరకడేస్తుంటే మన రెడ్మీలో ఏం రికమెండ్ చేయమంటారు, మనం రికమెండ్ చేయడానికి ఏం లేదు. సో ఇది గైస్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 12 ఉంది. సో రెడ్మీ 12 5G అయితే నేను రికమెండ్ చేయగలను, అదొక మంచి ఫోను. సో ఇది గైస్ ఓవరాల్గా ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే మంచి సేల్స్ అయితే ఉన్నాయి, అయితే నేను రికమెండ్ చేశాను. తీసుకున్న ఫోన్స్, తీసుకోకుండా ఫోన్స్ కూడా రికమెండ్ చేశాను. సో మళ్ళీ వచ్చేవాళ్ళు కలుద్దాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.